మనం ఇప్పుడు ఇది గోంగూర ఈ గోంగూరతో మనం అందరూ చేసేలాగా కాకుండా మనం ఒక వెరైటీ చేద్దాం ఇప్పుడు దీంట్లో మనం ఏమీ వేయలేదు నీళ్ళల్లో కడిగి గోంగూర వేసాను అంతే దీని వచ్చి మనం ఇప్పుడు కుక్కర్లో సెట్ చేసేద్దాం కుక్కర్ ఆన్ చేశాను ఇప్పుడు దీనికి ఉప్పు వేసుకుందాం ఇంకేం లేదు దీన్ని కడిగినప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళే అంతే ఆ నీళ్ళతోనే దీన్ని ఇప్పుడు ఉప్పేసాను ఉడకబెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన గోంగూర ఎక్కడికి వచ్చిందో చూద్దాం ఉడికిపోయింది చూసారా బాగా దీన్ని ఇలాగ గంటతోనే స్మాష్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ మిక్సీకి వేస్తే అంత టేస్ట్ బాగుండదు అందుకని మనం దీన్ని ఇలాగే గంటతోనే స్మాష్ చేసేసుకోవాలి చేసేసుకొని మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గోంగూర కావాల్సినవి తిరగమాతికి గోంగూరను వచ్చి ఇలా బాగా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను అంటే మిక్సీలో కాదు ఫ్రెండ్స్ గంటతోనే చేశాను లేదా మనం ముద్దకం అంటే పప్పు గుత్తితో కూడా ఇలా చేసుకోవచ్చు తర్వాత వచ్చి ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి గింజల్ని ఇలా వేరు చేసి పెట్టుకోవాలి ఇవి మనకు తిరుగుమాతిలో వేయించామనుకోండి తినేటప్పుడు ఇవి పంటి కింద పడితే భలే బాగుంటుంది అన్నమాట ఇవచ్చి ఆవాలు ఉద్దిపప్పు చూసారు కదా ఆవులు ఉద్దిపప్పు ఇవి ఎండుమిరపకాయలు వాటి గింజలుగా వచ్చేలాగా తీసానన్నమాట తర్వాత ఈ పౌడర్ ఇంట్లో చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు అవన్నీ వేయించి అంటే ఆయిల్ వేయకూడదు ఉత్త బాణెట్లోనే వేయించి పొడి చేసి పెట్టుకుంటానన్నమాట ఒక డబ్బాలో పోసుకుంటే మనం ఇట్లా చట్నీలకు కానీ చేపల పులుసుకు కానీ యూజ్ అవుతుంది అందుకని ముందే చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మనకు ఇన్స్టెంట్గా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం చేస్తున్న వెరైటీలో ఫ్రెండ్స్ కొద్దిగా ఇంగు పొడి కూడా వేస్తున్నాను చూడండి దీంట్లోనే కొద్దిగా ఇంగు పొడి వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా హెల్తీ కూడా ఇంగు వేసాను ఇప్పుడు అసలు ఏంటంటే మనం కొద్దిగా మాములుగా ఎండుమిరపకాయలు వేయించి వేస్తాం కదా అలా కాకుండా మిరప్పొడితో చేస్తున్నాను అన్నమాట ఇది చిల్లీ పౌడర్ చూడండి కొద్దిగా చిల్లీ పౌడర్ దీంట్లోనే వేసేసి చేస్తున్నాను ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయించి అలా కాకుండా చిల్లీ పౌడర్ వేస్తున్నాను అందరూ మనం మామూలుగా ఎండుమిరపకాయలు వేసి చేస్తాము అలా కాకుండా చిల్లీ పౌడర్ అంటే మనకు డైలీ యూస్ చేసేటప్పుడు గోంగూర చట్నీ సింపుల్గా అయిపోవడానికి అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా పోపు పెట్టేద్దాం నెక్స్ట్ దీంట్లోనే మనం ఒక కాల్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ గోంగూరలో ఆల్రెడీ మనం ఏం చేసాం ఉప్పు వేసుకున్నాం అంతే ఇంకేం ఆయిల్ ఏమీ లేదు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాం కొద్దిగా ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువ అంటే ఎక్కువ కాదు మనం చూసుకొని వేసుకోవాలన్నమాట వేసాను
ఇది కాగిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇవి వేస్తున్నాం ఆవాలు ఎన్ని మిరపకాయలు వేసేస్తున్నాం స్టవ్ ఆపేసుకున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ అయితే సింబల్ పెట్టి వేయించేసుకోవచ్చు ఇది ఇండస్ట్రీ స్టవ్ కదా మాడిపోతుంది అందుకని ఆపేసి తర్వాత మళ్ళీ ఆన్ చేసి నేను చాలా సింబల్ పెట్టేస్తాను చాలా తక్కువలో పెట్టేస్తాను ఆపినప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా తగ్గిపోద్ది ఎక్కువ మంట ఉంటుంది కదా అది కొంచెం తగ్గిపోతుంది ఇది వేగిపోయింది ఇప్పుడు ఆపేద్దాము మంచి స్మెల్ వస్తుంది इन मन पौडर वेसा स्टव मल्ल आपेसा फ्रेंड्स आपेसे वेय मैं गोंगूर वेस मल्ल चूसरा बेटे इन मन गोंगूर अने वेक तरवा मन उप चूस मैं कल तरह चाले वेक मल्ल आम सिम्ला पटे उपते सरपतद इधी इंस्टेंट फ्रेंड्स गोंगूर चटनी एन मिनका धनिया दीन तरह मुंकोनी अपड़के वेकोनी बदकी अंत बदकी पड़ेटपुर बैठेटपुर चेयरेंटे कष्ट कदा अलांट मन इला इंस्टेंट धनिया मेक जील तर आवा पड़े डबा पेटी इलाक मन एमी तेरे कपड़ी एंड मिपका गिंजल तो वैसा मन के अच्छ मन एंड मिपका फ्लेवर वस्तु प्राब्लम चूसरा मन इंस्टेंट गोंगूर से चूसर कदा इंक मन की गोंगूर चटनी अने रेडी आई सिंपल अंत फ्रेंड्स दी चेल अवसर फ्रेंड्स इधी तलगड वलसको इला दब ऊर कट दब पगल कटा अभी वेक स्मेल बहुत आई बिनावा आई वेवच्छ इधी अंत इद्ंता रोजे अवद मन को वार पद रोज कावाल इंको आईको दी बाला फ्रई चुना नील चम्म अने मतम वेलिपोदन नील चम्म अने मत वेपोन इंका वार पद रोज उद मन फ्रिज सलाद फ्रिज इंत नागे रोज का मैं रूम रोज कोई कदा चेयले एक्वे मैं फ्रिज कटे इधी रोज के मैं यूजे फ्रेंड्स दी बाग सल तरह आने मुखल कल इंका बहुत सूपर आने वे अंटे ओके फ्रेंड्स मैं इंस्टेंट गोंगूर चटनी रेडी ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग मैं इंस्टेंट गोंगूर चटनी रेडी आई मन इंस्टेंट इला रेडी चेसुकोवच्चु टेस्ट तेड़ एम रादु चाला चाला सूपर गा उंटुंदि फ्रेंड्स यह वीडियो नचते शेर चयी लाइक चयी लाइक कटी मर्चिप सब्सक्राइब सपोर्ट फ्रेंड्स।
ओके बाय, थैंक यू फॉर वॉचिंग।